సార్ అలనాటి అంటే ఒక మంచి మనకి హీరో హీరోయిన్ ఎంత ముఖ్యమో సినిమాకి కమెడియన్ కూడా అంతే ముఖ్యం. అయితే ఈ కమెడియన్ రంగంలోనే మనకి మొదటగా గుర్తొచ్చేది కల్పన రాయ్ గారు. 430 చిత్రాలకు పైగా నటించి ఇప్పటికీ కూడా ఆవిడ కామెడీ సీన్స్ వస్తే అంతేలా నవ్వుకుంటారు. అసలు ఇప్పటికీ కూడా జనాలు ఏ జనరేషన్ అయినా సరే కల్పన రాయ్ అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సో ఆవిడ గురించి మరిన్ని విషయాలు మాకు తెలియనివి అలాగే మా ఆడియన్స్ కి తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. అంటే ఎవరికి తెలియని విషయాలు మీకు చెప్తా, ఎందుకంటే కల్పన రాయ్ కాకినాడలో మహా అందగత్తె. ఓకే, మేము చదువుకుంటున్న రోజుల్లో కల్పన రాయ్ వెళ్ళిపోతుంటే అలా చూసేవాళ్ళం, అంత బాగుండేది. ఓకే, మంచి చెయ్యొత్తు మనిషి, తర్వాత ఒంటి నిండా బంగారం, మామూలు ఒంటి నిండా బంగారం. ఆ సినిమా థియేటర్కి వెళ్తుంటే రిక్షా మీద ఆ చుట్టుపక్కల ఒక 10 గజాల దూరం పెర్ఫ్యూము పరిమళాలు అంటే వచ్చాయన్నమాట. అంత అప్పుడు ఆవిడ పేరు సత్యవతి, సత్యవతి కాకినాడ సత్యవతి. ఓకే, ఆవిడ కూడా మెజెస్టిక్ థియేటర్లో నాటకాలు అవి ట్రైనింగ్ అయ్యి ఈవిడికి కొంచెం వయసులో ఉంటుండగా అంటే బాగా అందంగా ఉందని చెప్పాను కదా, ఆ టైంలో శారద సినిమా కాకినాడ ప్రాంతాల్లో తీశారు. ఈవిడ తీశారు, అయితే ఈవిడ శారదకి చాలా అభిమాన ఏంటి, శారద చాలా అభిమానంగా చూసుకునేవారు ఈవిడ. అవి మామూలుగా ఆవిడ ఎక్కడ ఉంటాడు వెళ్ళిపోవడం, ఆ షూటింగ్కి డబ్బు ఖర్చు పెట్టుకొని తిరగడం, 10 మందిని తీసుకెళ్ళడం, ఒకవేళ షూటింగ్లో ఏదైనా కావాలి అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలు అందరినీ సప్లై చేయడం, ఇలాగ చేయడం ద్వారా సరే నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా వచ్చేసే అని చెప్పేసి చెప్పింది శారద. అప్పుడు శారద కల్పన రాయ్ తీయించుకున్న ఫోటో ఒకటి ఉంటుంది, అందులో ఇద్దరూ ఈక్వల్గా ఉన్నారన్నమాట. అంటే ఆవిడ ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్నారా సార్ కల్పన రాయ్? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కల్పన అనే పేరు మార్చారు. మోహన్ రాయ్ అనే వ్యక్తిని లవ్ చేసింది, ఆయన పేరు మీద ఉంది కనుక కల్పన రాయ్ అనే పేరు అన్నమాట. ఎవరికి తెలియదు ఇవి. అంటే గోవింద్ స్ట్రీట్లో ఆవిడ ఉండేది, ఆ ఇంట్లోనే ధర్మరాజు అనేటువంటి డ్యాన్స్ మాస్టర్ ఉండేవారు. నేను ఎందుకో వెళ్ళాను, నేను వెళ్ళి అంటే జర్నలిస్ట్ కదా, అందులో వల్ల పెద్ద సినీ హీరాలు అంటే పెద్ద పత్రిక పెద్ద జర్నలిస్ట్గా పేరు. తమ్ముడు నాకేమైనా నా గురించి రాయు ఇలా చెప్తుండేది అన్నమాట, కాకినాడ అబ్బాయి కదా, నేను కాకినాడ విశేషాలతో మాట్లాడుతుంటే అక్కడ నా సొంత తమ్ముడిని చూసినట్టుగా ఉంది అలా అంటుండేది, నిజంగా అక్కలాగే చూసేది అన్నమాట. ఆవిడలో గొప్పతనం ఏంటంటే ఆ భోజనం టైంకి ఎవరు వచ్చినా సరే అందరికీ భోజనం వండి పెట్టేది నెంబర్ వన్. నెంబర్ టూ ఆవిడ వంటలో ఉన్నటువంటి రుచి ఇంచుమించు ఇంకెక్కడా కూడా దొరకదు, ఆవిడ అంత బాగా వండుతుంది అన్నమాట. మరి ఏం చేస్తుందో ఏమిటో తెలియదు, అంటే నాన్ వెజిటేరియన్ వండినా వెజిటేరియన్ వండినా కూడా మరి చాలా విపరీతంగా నచ్చేస్తుంది, అంత బాగా చేస్తుంది అన్నమాట. వెజిటేరియన్ కూరని అంత బాగా చేస్తుంది, ఎనర్జీ కూడా అంతే బాగా చేస్తుంది, అదో గొప్పతనం. ఆ భోజనం టైం అప్పుడు ఎవరైనా వచ్చినట్టయితే భోజనం పెట్టకుండా పంపించేది కాదు, భోజనం పెట్టి వాడు కడుపు నింపి పంపించేది. తర్వాత ఎవరికైనా ఊరు వెళ్ళాలంటే డబ్బులు లేవన్నా, పుస్తకానికి డబ్బులు లేవన్నా, పిల్లలతో ఇబ్బంది పడుతున్నా, అప్పుడే ఎవరో 10,000 ఇచ్చేవారనుకో, ఆ 10,000 రూపాయలు సాయంత్రానికి ఖర్చు పెట్టేసేది. ఈ గుణాలన్నీ నాకు తెలుసు. అక్కడ ఇప్పుడు శివగణేష్ అని ఒక ఇప్పుడు పాటలు రాస్తారు, ఆయన రాసే పాట నీకు గుర్తుండాలంటే నెల్లూరు నెరజాన అనే పాట ఉంది కదా, ఆ పాట రాసింది ఆయన శివగణేష్. మేము అందరం ఒక చోట ఉండేవాళ్ళం అన్నమాట, ఎలాగ ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వకపోతామా ఎలాగ అనుకొని ఉండేవాళ్ళం. అక్కడ ఆ విధంగా కాలక్షేపం జరిగేది అన్నమాట. తర్వాత ఆవిడ
లావు అయిపోవడం, సినిమాల కోసం ప్రయత్నం చేయడం. కోడి రామకృష్ణ గారు ఆవిడ్ని బాగా ఉపయోగించుకున్నారు, బాగా ఉపయోగించుకున్నారు. దాంతో ఏంటంటే కల్పనారాయ్ పేరు ప్రఖ్యాతులు బయటికి బాగా తెలిసాయి. అలాగే వెంకటేష్ బాబు కూడా కల్పనారాయ్కి తగినన్ని అవకాశాలు ఇచ్చాడు. ఎక్కడ చూసినప్పుడు కూడా కల్పనారాయ్ కనిపించేది మనకి అంత బాగా. అయితే ఆ కూతురు ఒక కూతుర్ని పెంచుకుంది, పెంచుకుంటే వయసు వచ్చేసరికి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది అన్నమాట. చాలా ఏడ్చింది ఆవిడ, జీవితంలో ఎప్పుడూ అంత దారుణంగా ఏడవలేదు, ఏడ్చింది. ఏడ్చి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి బాధపడింది అన్నమాట. తర్వాత దిగులు పడిపోయింది, సినిమాలు తగ్గాయి. ఆవిడకి డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, పట్టించుకోలేదు. ఏది పడితే అది తినేసేది, ఎవరికి పడితే ఏది పడితే అది పెట్టేసేది, ఎంత డబ్బు వచ్చినప్పుడు కూడా సాయంత్రానికి అయిపోయేలా చేసేది. ఆ ఊరు నుంచి ఎవరు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా మళ్ళీ ఆ ఊరు పంపించేది, ఉన్న నాళ్ళు ఇక్కడే తిండి. అట్లాంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కల్పనారాయ్. అయితే చివరికి ఏంటంటే ఆ రోగాలు బాగు చేసుకోలేక చేతిలో డబ్బులు లేక ఎవరెవరో హేమ తర్వాత కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో చూసుకొని ఇచ్చే డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ అలాగా చావలేక బ్రతకలేక అలాగుంటే చివరకు తను ఒంటరిది కదా, తను ప్రాణం పోయింది. ఆ హేమ వీళ్ళందరూ వచ్చి ఏదో విధంగా అంత్యక్రియలు చేశారు, కానీ తను ఏమి దోచుకున్నది లేదు. ఒక రూపాయి చెప్పినట్టు ఆవిడ ధనవంతురాలు అంటే పుట్టినప్పటి నుంచి ఒకప్పుడు సినిమా ఫీల్డ్ లో